హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శ్రీను ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వీడియో కెమెరా తీస్తాడు కదా, అతని దగ్గరికి వస్తాడు. వచ్చేసి రాము అని పిలవగానే, చెప్పండా ఎందుకు వచ్చావు ఈ టైంలో, హాయ్ అన్నా అని అంటాడు. అలా అంటే, నేను కొంచెం పని మీద వచ్చానురా. అంటే ఎందుకు టెన్షన్గా ఉన్నావు అంటే, మొన్న గుళ్ళో మనం ప్రోగ్రామ్ చేసాం కదా, అప్పుడు రాముడిది ప్రోగ్రామ్ చేసినప్పుడు నువ్వు వీడియో తీసావు కదా. అంటే అవునన్నా, ఎందుకు అంత కంగారుగా అడుగుతున్నావు అని అంటే, ఆ వీడియో క్లిప్పింగ్స్ నేను చూడాలి అని అంటూ శ్రీను అంటే, సరే అన్నారా చూద్దూ కానీ అని అతను అంటాడు. అలా అనేసరికి సరే అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళి శ్రీను అక్కడ కూర్చొని అక్కడ వీడియో చూపిస్తూ ఉంటే శ్రీను చూస్తూ ఉంటాడు. శ్రీను చూస్తూ ఉంటే ఇంకా అందులో వీడియో మొత్తం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి తిప్పు అని అంటూ శ్రీను అడిగితే సరే అని వెనక్కి తీసేసరికి అక్కడ నుంచి పద్మ, చారు ఇద్దరు వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు శ్రీను. అలా వాళ్ళిద్దరిని ఫాలో చేయమని చెప్తే ఇక అప్పుడు పద్మ వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తూ ఉండటం మాత్రం కనిపిస్తుంది. ఇక అప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ తీసుకొని శ్రీను ఇంటికి వస్తాడు. చారు హ్యాపీగా బయట కూర్చొని ఏవో తింటూ కూర్చుంటుంది సంతోషంగా. అప్పుడే శ్రీను ఇంటికి వచ్చేసరికి పద్మ ఇంట్లో ఉంటుంది కదా, పద్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా నుగ్గుల్లో కరెంట్ ఎందుకు ఆఫ్ చేసావు చెప్పు అని అంటాడు. అలా అనేసరికి పద్మ టెన్షన్ పడుతూ, ఏంటి అలా అడుగుతున్నావు అంటే, గుళ్ళో పవర్ ఎందుకు తీసావో అది చెప్పు అని అంటూ శ్రీను గట్టిగా అడిగేసరికి అప్పుడు చాలా టెన్షన్ పడుతూ, నేనే తీయటం ఏంట్రా అంటే, ఇక అప్పుడు వీడియో చూపిస్తాడు శ్రీను, ఇది చూడు అని అంటూ వీడియో చూపించేసరికి ఇక అప్పుడు ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ కరెంట్ ఎందుకు తీసావో చెప్పమ్మా అని అంటూ శ్రీను అడిగితే, నేను తీయలేదురా, చారు తీయమని చెప్పింది అని అంటూ పద్మ చెప్తుంది. చెప్పేసరికి సరే అని చెప్పేసి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. ఇక బయట ఉన్న చారు టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి శ్రీను చారుని అడిగితే నిజం చెప్తుందా లేదా, ఇంకెవరి మీద అయినా తోసేస్తుందా, అసలు నిజం బయట పడుతుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.